మీకు హెచ్ఆర్ ఒక విషయం అయితే అస్సలు చెప్పరండి, మీకు కానీ ఆ విషయం కానీ చెప్తే మీకు మంచి ప్యాకేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఆ విషయం ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మనం మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇక మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో హెచ్ఆర్ ఎంప్లాయీస్తో ఏం చెప్పరు, ఎందుకు నా ప్యాకేజ్ తగ్గడానికి ఛాన్స్ ఉంది, ఓకే మీరైతే థంబ్నైల్ అలా పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే సపోజ్ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీ కరెంట్ ప్యాకేజ్ 7 లాక్స్ పర్ యానం అనుకోండి. మీరు కంపెనీ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, ఓకే మీరు చాలా జాబ్స్కి అప్లై చేశారు. అలా అప్లై చేస్తున్నప్పుడు మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయి అండ్ మీరు టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేశారు అండ్ ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఈ హెచ్ఆర్ రౌండ్లో హెచ్ఆర్ మీకు ఒకటి అసలు చెప్పరండి, అదేంటంటే మీరు మీ కరెంట్ సిటీసీ ఎంతని అడుగుతారు హెచ్ఆర్. ఓకే మీ కరెంట్ సిటీసీ 7 లాక్స్ పర్ అనం అని చెప్పారు అండ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్యాకేజ్ అని కూడా హెచ్ఆర్ఏ అడుగుతారు. ఓకే అప్పుడు మీరు నేను ఒక 20% హైక్ అనో, 30% హైక్ అనో, 50% హైక్ అనో మీరు అడుగుతారు. ఓకే కానీ హెచ్ఆర్ ఇక్కడ అసలు చెప్పని విషయం ఏంటంటే మరి అసలు ఆ జాబ్ పొజిషన్కి ఆ ఎక్స్పీరియన్స్కి ఎంత బడ్జెట్ ఉంది, ఆ కంపెనీకి ఎంత బడ్జెట్ ఉంది ఆ పొజిషన్ అనేది హెచ్ఆర్ చెప్పరండి. సపోజు ఆ పొజిషన్కి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి 12 లాక్స్ ప్యాకేజ్ ఉందనుకోండి, ఆ విషయం మీతో చెప్పడు మా మ్యాక్స్ బడ్జెట్ 12 లాక్స్ అని. కానీ ఒక్క సందర్భంలో మాత్రం చెప్తారు, ఇన్ కేస్ మీకు కరెంట్ సిటీసీ 10 లాక్స్ ప్యాకేజ్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది 14 లాక్స్ ప్యాకేజ్ అనుకోండి, అప్పుడు వాళ్ళు రివీల్ చేస్తారు ఈ పొజిషన్కి మా దగ్గర 12 లాక్స్ బడ్జెటే ఉంది, మేము అంతకంటే ఎక్కువ ఇవ్వలేము అని అప్పుడు చెప్తారు. మీరు ఎప్పుడైతే కరెంట్ సిటీసీ 7 లాక్స్ పర్ యానం ఉన్నప్పుడు మీరు ఒక 30% హైక్ ఆరు 50% హైక్ అని అడుగుతుంటారు, అప్పుడు ఎంత అవుతుంది మీ ప్యాకేజ్ అంటే ఆల్రెడీ 7 లాక్స్ పర్ యానం తీసుకున్నారు కాబట్టి మీకు 9 లాక్స్ పర్ యానం ఆర్ 8.5 లాక్స్ పర్ యానం అలా వస్తుంది. కానీ కంపెనీ బడ్జెట్ మాత్రం ఆ పొజిషన్కి 12 లాక్స్ పర్ యానం ఉంది, ఆ విషయం మాత్రం చెప్పరు. ఓకే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ ఎప్పుడైనా చూడండి వాళ్ళ కంపెనీ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి, అతనికి ఒక మంచి నేమ్ తెచ్చుకోవడానికి అండ్ మంచి రిసోర్స్ని తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను అని ఒక గుడ్ నేమ్ కోసం హీ ఆల్వేస్ ట్రై. అందువల్ల మీరు నెక్స్ట్ టైం నుండి ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో మీ కరెంట్ సిటీసీ అడిగినప్పుడు చెప్పండి అండ్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఎంత, మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిటీసీ అని అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా ఒక నెంబర్ చెప్పకపోవడం బెస్ట్. మీరు మ్యాక్సిమం యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్ అను, యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అను అలా చెప్పండి. ఓకే అతను ఒక హెచ్ఆర్ ఒక నెంబర్ చెప్తారు మాది ఇంత బడ్జెట్ ఉంది అని, ఓకే దాని ప్రకారం మీరు నెగోషియేట్ చేసుకోండి. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, ఎప్పుడైతే మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుందో ఆ ముందు రోజు సోషల్ మీడియాలో కానీ ఆర్ లింక్డ్ఇన్లో కానీ ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్తో ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి, పొజిషన్కి యావరేజ్గా ఎంత శాలరీ ఇస్తుంటారు. ఓకే సో ఇలాంటి విషయాలు ఏదైనా పాసిబుల్ ఉంటే తెలుసుకోండి, సో దాని ప్రకారం ఎంత పర్సంటేజ్ హైక్ అడగాలనేది అప్పుడు డిసైడ్ చేయండి. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వే బిఫోర్ అటెండింగ్ హెచ్ఆర్ రౌండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.